ఒడ్ల కొనుగోలు కేంద్రాల కాడికి ఒక్క లారీ కూడా వస్తలేదట అగో అన్నదాతలకు కొనుగోలు కేంద్రాల కాడ చిన్న తకిలీ ఉండొద్దని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అన్నాడు కదా వచ్చిన గింజ గింజను కూడా ఏ రోజుది ఆ రోజుకే లారీలక ఎక్కిచ్చి కొనాలని చెప్పిండు కదా మళ్ళా లారీలు రాకపోడు ఏంది అంటే ఇగో గో ఇను మీరే ఐకేపీ సెంటర్ లో ఒడ్లు పోసి వారం దినాలు అవుతుందట కొనమంటే ఓ పారి ఒడ్లు పచ్చిగున్నాయో అంటారట మళ్ళొక పారి జల్లి పట్టాలే అంటారట ఇంకో పారి తాలు తౌడు అని ఏదేదో అంటారట ఇట్లా అన్ని తిప్పలు పెట్టి అవి అన్ని ఉడిసిపోయినాక ఆఖరికి ఒడ్లు కొనుక్కోవోని లారీలు వస్తలేవని కొనుగోలు కేంద్రాలనే ఒడ్లను ఉంచుతున్నారట చెడగొట్టు వానలు పాడుగాను ఇప్పుడే పడబట్టే నీళ్లు సగ అందక సగమే వండింది ఇప్పుడు పండిన పంట కొనుగోలు కేంద్రాల కాడ నానిపోతే మా గతి ఏం కావాలి అని అన్నదాతలు బాధపడుతున్నారు మరి లారీలు ఎక్కువ నడుస్తలేవా అంటే రైస్ మిల్లర్లు లారీలను పంపుతలేరట అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీకు ముఖ్యమైన పనులు ఉన్నా సరే పక్కకు పెట్టి ముందుగాల రైతుల బాధలు తెలుసుకుని వాళ్లకు అన్ని సవలతులు చేయన్ రైతులు వలవల ఏడుస్తున్నారు సారు రైతేడిసిన రాజ్యము ఎద్దేడిచిన యువసము ఎప్పటికీ ముంగడవడదని అంటారు రైతులు అంత గమనిస్తున్నారు సారు అంత చూస్తున్నారు అన్నదాతలు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆగం చేసినా చేస్తారు గంగల గలిపినా కలుపుతారు గాంధీ భవన్ లా మునుపటి వాళ్ళ గంగరాలు తేలే కాడికి వస్తది ఆగమాగం ఆగం చెందర చేసే అంత మంట మీద ఉన్నారు సారు మీరే పెద్ద మనసు చేసుకుని వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చెయ్యండి అంటున్నారు ఈము చెడ్డ తెలిసినోళ్ళు